हाय फ्रेंड्स, वेलकम टू रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, इंका एवरैते ना रैंक 20,000 उंदी, 30,000 उंदी, 10,000 उंदी, लेदि 80,000 उंदी, लक्ष उंदनी मीरु भयंतो उन्नारु, अलागे कोन्नि जिल्लाल नुंचि अयिते गनक समाचारं वच्चिंदी, वच्चिन आ जिल्लालोने इंकोटि गुर्तुपेट्टुकोंडि, कैटगरी टू अने रिजार कैटगरी थ्री रिजार विशाखपन मरी कैटगरी वन रिजे चला मंद डे फस्ट इधी एड प्रधानमंत्री डर प्रत्येक मोदी सारी अटे कैटगरी टू कैटगरी थ्री वाट वर्वा कैटगरी वन की संबंधी अपडेट चयते అంటే నాకు ఉద్యోగం రాలేదు అనేది డైనమోలో ఉన్నారు, అదేమీ లేదు. సో కేటగిరీ 2 కేటగిరీ 3 కి ఫస్ట్ ఇచ్చారు, సో కేటగిరీ 1 కూడా వస్తున్నాయి. దాని గురించి అయితే ఒక రోజైనా పట్టొచ్చును, ఒక గంట అయినా పట్టొచ్చును, సాయంత్రం అయినా పట్టొచ్చును, లేదా తర్వాత రోజైనా పట్టొచ్చును, అది ఎప్పుడైనా వస్తది. ఓకే, కేటగిరీ 1 కి సంబంధించి 13 జిల్లాలో గాని రిలీజ్ అయినటువంటి ఏ జిల్లాలో కేటగిరీ 1 కి అయితే రాలేదు, కేటగిరీ 2 కేటగిరీ 3 కే వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది, సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఉన్నారో మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి, చక్కగా మీకు అర్థమవుతాయి ప్రతి విషయాన్ని కూడా, అన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి మీకు తెలియజేస్తున్నా. ఓకేనా, నేను ప్రతిదాన్ని చాలా లోతుగా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్నాను, అంతేగాని ఈ రాష్ట్ర విధానాలు నాయి కాదు సుమా, వేరొకరు ఎవరి కూడా కాదు, ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రమే నేను రాష్ట్ర విధానం తీసుకుని మీకు తెలియజేస్తున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, లేదా మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి అలాగే నిన్న వచ్చినటువంటి ర్యాంకుల పరంపరం కూడా మీరు చూడొచ్చు, అన్నది వచ్చిందా రాలేదా. నేను గతంలో పెట్టిన మీకు ప్రతి వీడియో, నేను చేసిన ప్రతి వీడియో కూడా ఎక్సలెంట్ గా అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా కింద నెగిటివ్ గా పెడతారనుకో, దాని గురించి మీరు ఆలోచించుకోండి. ఒక అన్న పెట్టాడు, ఒక తమ్ముడుగా పెట్టాడు అని అనుకోండి, అంతే. నెగిటివ్ గా ఎవరు పెట్టినా గానీ ఓకేనా, దాని గురించి మీరు ఏం వరీ పడకండి, వాళ్లే మారుతారు. కొన్ని మరి గాంధీ గారిని మీకు ఎగ్జాంపుల్ చెప్తే, సివిల్ డిసోబీడియన్స్, శాసన ఉల్లంఘన ఉద్యమాల్లో మరి ఏం చేశారు, ఇవన్నీ నేను మీకు చెప్పలేను, కానీ ఒకసారి ఆలోచించు, ఏదైనా వస్తా ఉంటే వాళ్ళు మారుతూ ఉంటారు. సో ఫైనల్ గా ఇక్కడ ఈ వీడియోని మీరు పూర్తి స్థాయిగా చూడండి, అంతేగాని ఈ స్టార్టింగ్ మీరు 2 నిమిషాలు చెప్పాడు అన్న ఇంకా అంతా ఇంతే ఉండదు, 3 నిమిషాలు చెప్పాడు ఇంతే అని ఆ డైనమోని తీసేయండి ఫస్ట్. ఓకే, 10 నిమిషాలు పెట్టినా 12 నిమిషాలు పెట్టినా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, మీకు నీట్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ వచ్చారు చూడండి, కేటగిరీ 1 లో కేటగిరీ 2 కేటగిరీ 3 ర్యాంకులు 5,000 నుంచి 1,00,000 వరకు, నేను మీకు తమ్మనేలా 80,000 అని పెట్టాను. ఓకేనా, 1,00,000 వరకు కూడా ర్యాంకులు ఉన్నటువంటి వారికి జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఏం నువ్వు ఇచ్చేస్తావు అని అడుగుతారు మళ్ళీ ఎందుకు కూడా, అది కూడా ఉంటుంది. ఓకేనా, ఇచ్చేస్తావు కాదు. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న కడపలో మనం చూస్తే, కడపలో గాని నెల్లూరులో గాని 24,000, 26,000, 16,000 దగ్గర ర్యాంక్ ఆగిందా లేదా. సో ఇప్పుడు 16,000 కూడా ర్యాంక్ ఆగింది, మీకు ఇంకో డౌట్ వస్తుంది ఎవరికి వచ్చిందన్న అంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను కేటగిరీ 1 కేటగిరీ 2 కేటగిరీ 3 లో ఎవరికైనా మూడింటిలో. సో ఇప్పుడు ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్లకి నిన్న తీశారు పిహెచ్, రెండోదిగా ఓహెచ్ క్యాండిడేట్లు తీశారు, నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్, ఇది స్పోర్ట్స్ వాళ్ళకి కూడా తీశారు ఇవి. అంటే ఇక్కడ వీళ్ళ ర్యాంకులు వీళ్ళకి కేటాయించినవి కదా, వీళ్ళకి కేటాయించిన ఆ పోస్టుల్ని తీసేసే అధికారం ఎవరికి లేదు ఫస్ట్. అంటే ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్లు కానీ స్పోర్ట్స్ కానీ వీళ్ళకి సంబంధించినంత వరకు దాదాపుగా 16,000 ఉన్న 20,000 ర్యాంకు ఉన్నా కానీ ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ. సో ఇప్పుడు ఇది కేటగిరీ ఏది, కేటగిరీ 3 కాబట్టి కేటగిరీ 3 వచ్చింది. రెండవదిగా వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ మీకు విశాఖ ఈస్ట్ గోదావరి వచ్చింది కావాలంటే చూడండి. ఓకేనా, ఈస్ట్ గోదావరి వచ్చింది, ఇక్కడ కూడా దాదాపుగా మీరు ర్యాంకులు చూస్తే 20,000, 25,000 దగ్గర కూడా కనబడుతుంది ర్యాంకులు. వాడి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కూడా, అంటే మీకు ఫస్ట్ ఎవరికి వస్తాయంటే పిహెచ్, ఓహెచ్, స్పోర్ట్స్ కి సంబంధించినంత వరకు.
ఆ తర్వాత ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ లో ఎస్టీ రిజర్వేషన్ లో బీసీ రిజర్వేషన్స్ లో ఉన్నటువంటి వారికి వచ్చాయి సో ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్స్ లో అంటే వీళ్ళకి దాదాపుగా కేటగిరీ 1 లో ఇంకోసారి చెప్తున్నాను వినండి కేటగిరీ 1 ఇంకా ఇవ్వలేదు సో కేటగిరీ 2 కేటగిరీ 3 కి సంబంధించినటువంటి వైతే కొన్ని జిల్లాల్లో వచ్చింది ఆ కొన్ని జిల్లాల్లో కూడా పిహెచ్ క్యాండిడేట్లు ఎంత ర్యాంక్ ఉన్నా అంటే వీళ్ళ ముందున్నటువంటి వారు వీళ్ళ ముందున్నటువంటి వారు నాన్ లోకల్ కానివ్వండి లేదంటే గనక ఇక్కడ ముందున్నటువంటి ఎన్ని మార్కులు వచ్చినా గానీ ఇవ్వరు కానీ పిహెచ్ క్యాండిడేట్లో పిహెచ్ క్యాండిడేట్ కి ఓహెచ్ క్యాండిడేట్ కి స్పోర్ట్స్ క్యాండిడేట్ కి కేటాయించబడినటువంటి ఆ లోకల్ లో గనుక ఆ లోకల్ లో గనుక 2 మార్కులు వచ్చినా 5 మార్కులు వచ్చినా 1 మార్క్ వచ్చినా 10 మార్కులు వచ్చినా ర్యాంక్ 20,000 అయినా 30,000 అయినా 50,000 అయినా గాని ఉద్యోగం ఇవ్వవలసిందే దట్ ఇస్ రోస్టర్ అంటాం దాని ఓకే రెండోదిగా ఇప్పుడు కేటగిరీ 2 3 కి వచ్చే కొన్ని జిల్లాలకి మిగిలినటువంటి జిల్లాలకి వస్తాయి పిహెచ్ క్యాండిడేట్లకు వస్తాయి మిగిలినటువంటి వారికి ఇవ్వరా అని అనుకోకండి ఇస్తారు అందరికీ ఇస్తారు అంటే ఇక్కడ నేను ఇచ్చిన తర్వాత మళ్ళా రోస్టర్ ప్రారంభమవుతుంది ఓకే రెండోదిగా కేటగిరీ 1 కేటగిరీ 1 లో చాలా మంది నాకు ఫోన్ చేసి మరి కింద మెసేజ్ కూడా పెడుతున్నారు కామెంట్ పెడుతున్నారు వాట్సాప్ కూడా చాలా మంది పెడుతున్నారు నేను ఎవర్నైనా ఒకే ఒక మాట అడిగాను ఒకటి ఏది మీకు మార్కుల షీట్ వచ్చింది కాబట్టి ఆ మార్కుల షీట్ పెడితే హాల్ టికెట్ నంబర్ ఉంటుంది రెండు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది దాన్ని బట్టి మీ క్యాలిక్యులేషన్ చేసుకుని వీళ్ళ 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా గానీ వీళ్ళ ముందు ఎంత మంది ఉన్నారో అది చెక్ చేసుకుని దాన్ని బట్టి వీళ్ళందరికీ తెలియజేస్తారు అంతేగాని దాంట్లో ఇంకో దాపరికనేమీ లేదు ఓకే మీరు కూడా అలా చేయొచ్చు చాలా ఫైండ్ అవుట్ కాకపోతే లాజిక్ తెలియదు మ్యాజిక్ రాదు అంతే తేడా ఎవరికైనా ఓకే ఇక్కడ చూడండి కేటగిరీ 1 ఇప్పుడు కేటగిరీ 1 లోను కేటగిరీ 1 లో మహిళా కానిస్టేబుల్ కి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరైనా మహిళా కానిస్టేబుల్ కి సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైనా గనక పెట్టినట్లయితే పెడితే వాళ్ళ ర్యాంకు దాదాపుగా 80,000 ఉన్నదనుకో దాదాపుగా 80,000 90,000 ఉంటే ఖచ్చితంగా జాబ్ ఇస్తారా ఎవరా మీనోట చెప్పిస్తా ఇస్తారా ఎవరా ఇస్తారు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు కేటాయించబడినటువంటి పోస్ట్ గనక వాళ్ళకి అర్హత ఉన్నది కాబట్టి వాళ్ళనే ఫిల్ చేయాల్సిందే ఎంత ర్యాంక్ ఉన్నా ఎన్ని మార్కులు వచ్చినా గాని సో రోస్టర్ విధానం అంటాం రెండోదిగా ఇక్కడ మహిళా కానిస్టేబుల్ సంబంధించి ఇప్పుడు ఈ పిహెచ్ క్యాండిడేట్లు అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అయిన తర్వాత ఏం చేస్తారో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఇప్పుడు తీసుకొస్తూ ఉంటారు అన్నమాట ఏది ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్లు చూడండి కేటగిరీ 1 ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే చక్కగా మీరు వింటే హ్యాపీగా అర్థమవుతుంది ఓకే కేటగిరీ 1 కి సంబంధించి ఎస్సీ క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే ఎస్సీ క్యాండిడేట్లు అంటే కేటగిరీ 1 లో పోని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మహిళా కానిస్టేబుల్ ఏది మహిళా కానిస్టేబుల్ సంబంధించి ఏదైనా ఒక జిల్లాలో ఏదో అనంతపురం జిల్లా ఇది అనంతపురం అనంతపురం జిల్లా తీసుకున్నాం అనంతపురం జిల్లాలో ఇంకా మహిళా కానిస్టేబుల్ కేటగిరీ 1 కి రిలీజ్ చేయలేదు కర్నూలు రిలీజ్ చేయలేదు చిత్తూరు రిలీజ్ చేయలేదు అలాగే ఈస్ట్ గోదావరి రిలీజ్ చేయలేదు కృష్ణా చేయలేదు అలాగే విశాఖపట్నము చేయలేదు విజయనగరము చేయలేదు కడపకి చేయలేదు ఓకే కేటగిరీ 1 కి రాదు దట్ ద బస్ పాయింట్ క్లియర్ ఇక్కడ మహిళా కానిస్టేబుల్ కేటగిరీ 1 ఎగ్జాంపుల్ కేటగిరీ 1 కి మహిళా కానిస్టేబుల్ కి ఇక్కడ చూస్తే గనక ఒక ఆమెకు చూడండి ఎవరికైనా సరే దాదాపుగా ఒక 30,000 ర్యాంక్ ఉంది లేదా 20,000 ఉంది ఎన్నైనా అనుకోండి మీ ఇష్టం అది మీ ఇష్టం ఓకే 30,000 ర్యాంక్ ఉంది 30,000 ర్యాంక్ ఉంది ఈ 30,000 కన్నా ర్యాంక్ ముందున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆ జిల్లాలోని అనంతపురం జిల్లాలో 30,000 కంటే ముందున్నటువంటి వారు ఉన్నారు కానీ వారందరూ కూడా చూడండి బీసీ ఉన్నారు ఓసీ ఉన్నారు నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు ఇస్తారా ఎవరు ఎందుకు ఎవరంటే 30,000 ర్యాంక్ కలిగినటువంటి ఎస్ఐ క్యాండిడేట్ కి రిజర్వేషన్ ఉంది కనుక వాళ్ళ పోస్ట్ కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి ఓకే ర్యాంక్ ఎంత ఉన్నా ఇవ్వాల్సిందే 80,000 ఉన్నా కానీ ఇవ్వాల్సిందే దాన్నే రోస్టర్ విధానం అంటాం ఫాలో అవుతుంది అదే ఓకే అర్థమవుతుందా ఓకే ఇప్పుడు ఇక్కడ ఇదే ర్యాంకులో చూడండి ఎస్టీలు ఎవరైనా ఉంటే
సో ఎస్టీలు కనుక ఉంటే కనుక ఎస్టీలకు వచ్చేటప్పటికి దాదాపుగాను మళ్ళా ఒక 40,000 కానీ లేదా 50,000 ర్యాంక్ ఉంటే వీళ్ళకి ముందున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎస్టీలు ఉంటే వాళ్ళకి వస్తాయి, రాకపోతే వాళ్ళు ముందున్నటువంటి వారు. ఒకవేళ వీళ్ళకి పోస్టులు లేవనుకో ర్యాంక్ ఎంత ఉన్నా లేదా చూడండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు మార్కులు ఎక్కువ ఉన్నాయి. రెండోదిగా ర్యాంక్ వచ్చేప్పటికి 100లోను ఏది 200లోను 300లో ఉంటే కనుక ఓపెన్ కాంపిటీషన్ వెళ్ళిపోతారు. అంటే రిజర్వేషన్ కోసం ఏమవుతుంది, మిగిలిపోతుంది. సో రిజర్వేషన్ మిగిలిపోతుంది అంటే కింద ఉంటారు చూసారు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు అలాంటి అవకాశాలు ఉన్నాయి. సో ఓసీ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థులకు వచ్చేటప్పటికి ఓపెన్ లోను కొట్టాలి. 110 రాని, 100 రాని, 90 రాని, ర్యాంక్ 10 రాని, 30 రాని, 2 రాని, 1 రాని ఎన్ని వచ్చినా గాని ఇక్కడ ఓసీ అభ్యర్థికి కేటాయించబడినటువంటి పోస్టు ఉండాలి, ఆ మార్కులు ఉండాలి. ఆ పోస్టు ఉంటేనే రోస్టర్ విధానంలో ర్యాంక్ ఎంత ఉన్నా గాని లాభం కలుగుతుంది. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో నేను చెప్తున్నాను కేటగిరీ 1కి ఎక్కడా రాలేదు, కేటగిరీ 2, 3 మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మీరు నెట్లో కొట్టుకుని అక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్లోను జిల్లా కొట్టండి. రెండోదిగాను అక్కడ ఏ పోస్ట్ అయితే కేటగిరీ 2కి 3కి సంబంధించిన మీరు కొట్టు చూడండి. కడప కానీ నెల్లూరు కానీ అక్కడ నేను చెప్పినటువంటి లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి రోస్టర్ విధానం కనుక లేకపోతే నన్ను అడగవచ్చు, ఓకేనా. సో ఇంత స్పష్టంగా, ఇంత అర్థంగాను, అర్థవంతముగా, అర్థమయ్యే విధంగా మీకు ఎవరైనా ఉన్నారంటే కనుక చూడండి, నో ప్రాబ్లం, ఓకేనా. సో అందుకనే మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరికి కూడా ప్రతి విషయాన్ని చక్కగా క్లియర్ కట్గా నేను తెలియజేస్తుంటా. అందుకోసం మీకు నేను ప్రత్యేకంగా దీన్ని స్టడీ చేస్తూ ఉంటాను, అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నేను సమాచారాన్ని సేకరించుకుని మీకు చెప్తున్నాను. దీన్ని రోస్టర్ విధానం అంటాం, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, డౌట్ అని అంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఓకే. చాలా మంది నాకు వాట్సాప్ పంపుతున్నారు, కాల్ మాట్లాడడానికి అయితే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే ఒకటి తర్వాత దాదాపుగా 1 నిమిషానికి 20 నుంచి 30 కాల్స్ వస్తున్నాయి. ఓ బాగా వస్తూనే ఉన్నాయి, దాని మీద నా మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. సో వాట్సాప్లో అయితే కనుక నేను పెడుతున్నా, మీరు వెంటనే రిప్లై కూడా ఇస్తున్నా, కావాలంటే మీరు చూడండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తూనే ఉన్నా, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.